గురుభ్యో నమః. హరి ఓం. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. జ్ఞానం కర్మ చ కర్త చ తృథైవ గుణభేదతః రోచ్యతే గుణసంఖ్యానే యథా వచ్చృణుతాన్యతి. ఏదైనా ఒక క్రియ సంపన్నమైనది అంటే లోపల మూడు ఉండాలి, బయట మూడు ఉండాలి. లోపల అంటే జ్ఞానం. జ్ఞానం ఎప్పుడు లోపల కదా, అంటే ఆంతరము. లోపలంటే ఇక్కడ ఎక్కడో చర్మం లోపల ఉంటుందని నా అభిప్రాయం. ఆంతరము విన్నారు. జ్ఞానంతో పోలిస్తే కర్మ బాహ్యము. సో లోపల మూడు ఏమిటవి? జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము, త్రిపుటి. సో అలాగే బయట కర్త, కరణము, కర్మ. కర్మ అంటే ఆబ్జెక్ట్, నాటి క్రియ. సో ఇవన్నీ లోపల మూడు బయట మూడు కలిస్తేనే ఆ సమావేశం అయినప్పుడు మాత్రమే ఏదైనా ఒక కర్మ ఘటిల్లుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ లోపల మూడు సాత్వికము, రాజసము, తామసము అవ్వచ్చు, ఎనీ వన్ ఆఫ్ దెమ్ కావచ్చు. అలాగే బయట మూడు కూడా సత్వరజస్తమో గుణముల రూపముగా ఉండవచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన జీవితంలో ఈ కర్మ యొక్క ప్రేరణ అది ఎక్కడ ఏ కేటగిరీలో వేస్తారు, సత్వమా రజస్సు తమస్సు చూసుకోవాలి. అది ప్రేరణ రజస్సు తమస్సు అయితే నేను జీవితంలో చాలా పెద్ద పొరపాటు చేసుకున్నట్టు లెక్క. దానివల్ల ఏమవుతుందంటే మీరు డబ్బులైతే పోగేయగలుగుతారు, భోగ వస్తువులు అయితే పెట్టుకోగలుగుతారు, కానీ మీకు సుఖశాంతులు ఉండవు. సత్వం ఉన్నప్పుడే సుఖశాంతులు ఉంటాయి. డబ్బులు పోగేసినంత మాత్రాన సుఖము శాంతి రాదు. డబ్బులతోటి సుఖ సాధనములను కొనగలుగుతారే గాని సుఖాన్ని కొనలేరు. కాబట్టి తర్వాత మందులు కొనుక్కోగలుగుతారు డబ్బులతో, ఆరోగ్యాన్ని కొనుక్కోలేరు. తర్వాత భోగాలు రోగానికి దారి తీస్తాయి. కాబట్టి రజోగుణము తమో గుణము చాలా డేంజర్. ఆ సంగతి గుర్తించకుండా లోపల ప్రేరణంతా రజస్సు తమస్సు పెట్టి కూర్చుంటే జీవితం చిన్నాభిన్నం అవుతుంది. మనం చూస్తూ ఉంటాం. మీరు ఓల్డ్ పీపుల్ని చూడండి. ఓల్డ్ పీపుల్ని చూస్తే చేతిలో ఫైల్ ఉంటుంది, దాని నిండా ఈ టెస్ట్లు, ఈ టెస్ట్లు, ఆ టెస్ట్లు, డాక్టర్లు ఎలా ఉంటుంది. మనస్సు విప్పితే అన్ని కంప్లైంట్లే, అన్ని సమస్యలే. కొడుకుల సమస్య, కూతుళ్ళ సమస్య, మనవాళ్ళ సమస్య, మనవరాళ్ళ సమస్య, వాళ్ళ పెళ్లిళ్ళు, పేరెంటాలు, అన్ని సమస్యలు. పెద్దవాళ్ళు అలా ఉంటారు. వాళ్ళ జీవితంలో చిరునవ్వు అనేది ఉండదు. ఎప్పుడూ కూడా ఏదో బరువు మోస్తున్నట్టుగా ఉంటారు. ఇంకేతనే కొంచెం నడుము కూడా వంగుతుంది. నడుము వంగడానికి నెత్తి మీద బరువు పెట్టక్కర్లా, లోపల బరువు కూడా నడుము వంగుతుంది. అలా ఉంటారు. ఏదో నవ్వాలేక ఏడవాలేక అలా ఉంటారు. శ్రీరామకృష్ణ గారు దృష్టాంతం చెప్పారు. ఆయన నడిచి వెళ్తుంటే ఒక పాము ఒక కప్పని పట్టుకుంటాడు. మింగడానికి ప్రయత్నం చేస్తాం, ఇంకా కప్ప బతికే ఉంది. ఆయన ఎక్కడికో వెళ్ళి మూడు గంటల తర్వాత మళ్ళీ అదే దారిలో వస్తుంటే ఇంకా ఆ పాము అలా పట్టుకునే ఉంది, ఆ కప్ప అలాగే కోకో అంటూనే ఉంది. అలా ఎందుకంటే ఆ పాము నీటి పాము, దానికి విషం లేదు. విషం ఉన్నట్లయితే మూడు సెకండ్లలో ఆ కప్ప చచ్చిపోయింది. అది నీటి పాము, దానికి విషం లేదు. అది మింగింది, కరిచింది తప్ప మింగలేదు. ఈ కప్ప ఇది చావదు, బ్రతకదు, అది బయటికి రాను లేదు, లోపలికి మింగబడదు. లోపలికి మింగిస్తే ప్రాణం పోతుంది, అది బయటికి వచ్చేస్తే కూడా దాని దాన్ని దాన్ని పోవచ్చు, బయటికి రాలేదు. అంచేత ఆ కప్ప బెక్క బెక్క అంటూనే ఉంటుంది. ఈ పాము, ఈ కప్ప ఒకదానితో ఒకటి తగులుకొని దీన్ని అడిగించి పెట్టలేదు, దాన్ని ఇడికి విడిచిపెట్టలేదు. అలా జీవిస్తూ ఉంటారు మనుషులు.
సంసారంలో మనుషులను సంసారం విడిచిపెట్టదు, వాళ్ళు సంసారాన్ని విడిచిపెట్టలేరు. ఆ పాములాగా ఆ కప్పలాగా లింగాలేక కక్కలేక అలా సతమతమవుతూ ఉంటారు. దానికి కారణం ఏమిటో తెలుసునండి, కర్మ ప్రేరణ అంతా కూడా రజస్తమస్సులు ఉండడం కాదు, సత్వం లేకపోతే. బయట చేసే కర్మాంశముల యందు కూడా సత్వం లేకపోతే. కాబట్టి మీరు ఆ ప్రేరణలో సత్వాన్ని పెట్టుకుని బయట కర్మకు సంబంధించిన త్రిపుటిలో సత్వాన్ని మీరు నింపగలిగితే మీ జీవితము సుఖమయమైపోతుంది. అది మీమాంస భాష్యకారుల అవతారిక అథేదాని క్రియాకారక ఫలానాం సర్వేషాం గుణాత్మకత్వాత్ సత్వరజస్తమో గుణభేదతః త్రివిధో భేదో వక్తవ్యః ఇత్యారభ్యతే. మూడు రకముల భేదమును చెప్పాలి, లోపల త్రిపుటికి చెప్పాలి, బయట త్రిపుటికి చెప్పాలి, లేదా జ్ఞాన త్రిపుటికి కర్మ త్రిపుటికి రెండింటికి కూడా మూడు రకముల భేదం ఉంటుంది అది చెప్పాలి. ఎందుకండి ఈ భేదం ఎందుకు ఉంటుంది? సత్వరజస్తమో గుణ భేదత. సత్వరజస్తమస్సులని గుణములు మూడు రకములుగా ఉన్నాయి. గుణములలో ఉండే ఆ భేదమును బట్టి ఈ కర్మ త్రిపుటి యందు జ్ఞాన త్రిపుటి యందు కూడా భేదము వస్తుంది. అంటే గుణములలో భేదం ఉంటే ఈ త్రిపుటుల యందు భేదం ఎందుకు ఉండాలి? అంటే ఇవి గుణాత్మకములు గనుక సర్వేషాం గుణాత్మకత్వ. గుణాత్మకము అంటే గుణరూపములు గనుక. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే గుణ కార్యములు గనుక. గుణముల నుంచి పుట్టే, మనం 14వ అధ్యాయంలో చూసాం, సృష్టిలో సర్వము గుణముల నుండి పుట్టినది. అలాగే ప్రక్రియ అలా ఉంటుంది. ఈ జగత్తులో సర్వము పంచభూతముల నుండి పుట్టినది, అది ఒక ప్రక్రియ. మన మోడర్న్ సైన్స్ ప్రకారం చూసుకుంటే ఈ జగత్తులో సర్వము 100 odd elements నుంచి పుట్టినది. హైడ్రోజన్, హీలియం, ఆ రకంగా 100 odd elements నుంచి ఈ జగత్తంతా పుట్టింది. వీళ్ళు చంద్రుడి మీదకి వెళ్తే అక్కడ ఇవే ఎలిమెంట్స్ ఉంటాయి, మార్స్ కు వెళ్తే ఇవే ఉంటాయి, వేనస్ కు వెళ్తే ఇవే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా ఇవే ఉంటాయి. ఎందుకంటే సృష్టి అంతా ఆ ఎలిమెంట్స్ తోటి నిర్మాణం అయింది. అదే సాంఖ్యుల దగ్గరికి వెళ్ళారనుకోండి, జగత్తంతా కూడా సత్వరజస్తమో గుణములతో నిర్మాణమైనది. చక్కని మోడల్. సో ఈ జగత్తంతా కూడా సత్వరజస్తమో గుణాత్మకము. కాబట్టి క్రియాకారక ఫల అనే మూడు భేదములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్వరజస్తమో గుణాత్మకములుగానే ఉన్నాయి. ఉదాహరణకి క్రియ రజోగుణ ప్రధానంగా, క్రియ అంటే రజోగుణం, ఫలం అంటే భోగము, అది సత్వగుణం, కారకం అంటే ద్రవ్యము, కాబట్టి తమో గుణం. ఇసారి ఆ రకంగా వాటిలో భేదం ఉంటుంది. తర్వాత క్రియను చేసేవాడి యందు వాడి దృష్టికోణాన్ని బట్టి వాడిని సాత్వికుడని రాజసుడని తామసుడని మనం విభాగం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాగా మొత్తం అన్ని అంశములను కూడా ఈ గుణములు అనేటువంటి మోడల్తో పరిశీలించడానికి మనకే అవకాశము గలదు. కాబట్టి ఈ తేడాలు వస్తాయి, గుణాలను బట్టి తేడాలు వస్తాయి. ఆ వివరం అంతా కూడా చెప్పవలసి ఉన్నది. ఇది ఆరంభిస్తే ఇది హేతో ఈ కారణంగా ఈ శ్లోకము ఆరంభింపబడుతోంది. జ్ఞానం త్రిధైవ గుణభేదత. జ్ఞానము గుణములలో భేదమును బట్టి మూడు రకములుగా ఉన్నది. అంటే మరి జ్ఞానం మూడు రకములుగా ఉంటే జ్ఞాత జ్ఞేయము అని వాటి మాట ఏమిటి అంటే చూడండి, జ్ఞేయము తెలియబడే వస్తువు కర్మలో అంతర్గతమైపోతుంది. ఏమండి తర్వాత జ్ఞాత అంటే తెలియవాడు జ్ఞానపూర్వకముగా కర్మను చేసి కర్త అవుతాడు. ఎవడు తెలుసుకున్నాడో వాడు ఆ తెలుసుకున్న దానికి తగ్గట్లుగా పనిని చేసి కర్త అవుతాడు. కాబట్టి కర్త సాత్వికుడు రాజసుడు తామసుడు చెప్పేస్తే జ్ఞాతని చెప్పేసినట్లే. ఎందుకంటే ఈ సందర్భంలో జ్ఞాతయే కర్త అవుతున్నాడు కాబట్టి వాడు సాత్విక కర్త అయితే వాడు ఎటువంటి జ్ఞాత అయి ఉంటాడు? సాత్విక జ్ఞాతే అయి ఉంటాడు.
రాజసకర్త అయితే రాజస జ్ఞాతే అయి ఉంటాడు. కాబట్టి జ్ఞాతని చెప్తే కర్తని చెప్పినట్లే, లేదా కర్తని చెప్తే జ్ఞాతని చెప్పినట్లే. అంటే ఇక్కడ కర్తను చెప్పబోతున్నారు కాబట్టి వేరే జ్ఞాతను చెప్పనక్కర్లేదు. మరి జ్ఞేయం కర్మలో అంతర్గతం అవుతుందండి. మన చేత తెలియబడే సర్వము కర్మలో ప్రవేశిస్తూ ఉంటుంది కాబట్టి కర్మను చెప్పబోతున్నారు కాబట్టి వేరే జ్ఞేయాన్ని చెప్పక్కర్లేదు. ఇంకా జ్ఞానం మిగిలింది, దాన్ని మూడు భాగాలుగా చెప్తారు. ఓకే, తర్వాత కర్త కర్మచ, కర్మచ కర్తచ, అవి మూడు రకాలు. కర్త మూడు రకములు, కర్మ మూడు రకములు. మరి ఏమండి, కర్మను కర్త, కర్మ అంటే క్రియ. కర్మని కర్తని చెప్తే ఇక్కడ కర్మ అంటే క్రియ, ఇక్కడ కర్మ అంటే క్రియ అలా తీసుకోండి, భాష్యకారులు వివరిస్తారు. సో కర్మని కర్తని చెప్పేస్తే మరి కరణము చెప్పక్కర్లేదా? కరణము చెప్పదు. కర్త కర్మచ కరణం కర్మ కర్తేతి అని ఉంది కదా, కర్త కర్మ క్రియ, సారీ కర్త కర్మ కరణము. కర్మ అంటే ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్. కర్తని కర్మని చెప్తున్నారు తప్ప కరణము చెప్పట్లేదే, దాన్ని ఎందుకు డ్రాప్ చేశారు అంటే, చూడండి కరణము బయట ఉంటుంది, కరణము ఇన్స్ట్రుమెంట్, ఆ ఇన్స్ట్రుమెంట్ బయట ఉంటుంది. మీరు యజ్ఞం చేస్తున్నారు, హోమం చేస్తున్నారు అనుకోండి, టూల్ స్పూన్ ఆఫరింగ్ స్పూన్ అది బయట ఉంటుంది, బయట ఉండే ద్రవ్యం అయి ఉంటుంది. కాబట్టి దాంట్లో ఇంకా భేదాలు ఏముంటాయి, ఇది తామసంగానే ఉంటుంది, తమోగుణ ప్రధానంగానే ఉంటుంది. కాబట్టి కరణములో ఇంకా భేదం ఏమి ఉండదు, ఉండే భేదం వల్ల కర్తలోనూ కర్మలోనే ఉంటుంది. కాబట్టి కర్త ఎందు కర్మ ఎందు ఉండే భేదాన్ని చెప్తా. కాబట్టి జ్ఞాత జ్ఞానము జ్ఞేయమని మూడు చెప్పినా జ్ఞానంలో ఉండే మూడు భేదాలు చెప్తారు. కర్త కర్మ కరణము అని మూడు ఉన్నప్పటికీ కర్త కర్మలో ఉండే భేదాన్ని చెప్తారు, ఇంకా కరణంలో ఉండే భేదాన్ని పర్టికులర్ గా చెప్పక్కర్లేదు. ఈ విధంగా గుణభేదమును బట్టి వీటి ఎందరి ఈ భేదాన్ని ఎక్కడ చెప్పారు, గుణ సంఖ్య అని. ఈ గుణములను వ్యాఖ్యానము చేసే శాస్త్రము ఒకటి గలదు, దాని ముందు చెప్పారు. ఏమిటా శాస్త్రం? వేదాంత శాస్త్రము. లేదా మూలాల్లోకి మీరు వెళ్ళగలిగితే సాంఖ్య, కపిల మహర్షి చేత ప్రోక్తమైన సాంఖ్యంలో ఈ గుణముల యొక్క వ్యాఖ్యానం చేసి పెట్టారు, గుణాలను లెక్క పెట్టి వాటిని అన్ని సందర్భాలకి అన్వయించి పెట్టారు. అది వేదాంతులు వాళ్ళు తీసుకున్నారు. వేదాంతులు వీళ్ళు బ్రతక నేర్చిన వాళ్ళు, ఎక్కడ మంచింటే అది తీసుకుంటారు. మంచిని తీసుకోవడం తెలుగు వీళ్ళు భ్రమరము వలె ఇన్నెర వలె. సో ఈ భ్రమరము ప్రతి పువ్వు దగ్గరికి వెళ్ళి దాంట్లో ఉన్న తేనెను తీసుకుంటుంది, వెళ్ళిపోతుంది. పువ్వును ఏమీ డిస్టర్బ్ చేయదు, తేనె లేకపోతే పట్టుకు వెళ్ళాడదు. కాగితం పువ్వు ఉందనుకోండి, భ్రమరము వెళ్ళదు. మనం వెళ్ళి దాటిని టేబుల్ మీద అక్కడ పెట్టి అలంకారం చేసుకుంటాం తప్ప, మనుషు కాగితం పువ్వుల్ని పెట్టుకుని సంతోషపడేవాళ్ళు మనుషులు ఒక్కడే ఉన్నారు ఇప్పుడు సృష్టిలో. భ్రమరములు కానీ పక్షులు కానీ అవి కాగితం పువ్వుల దగ్గరికి వెళ్ళవు, అవి ఒరిజినల్లే కావాలి వాళ్ళు. కొన్ని కోతులో పువ్వులు తింటాయి, మేక కూడా పువ్వులు తింటుంది, కొన్ని పక్షులు పువ్వుల లోపల ఉండే రసాన్ని ఆస్వాదిస్తాయి, తుమ్మెదలు ఎలాగో పువ్వులలోని హనీని తేనెను ఆస్వాదిస్తాయి. అడిగి మీరు కాగితం పువ్వులు అలంకారం చేసి పెట్టి చూడండి అవి వస్తాయేమో, రావు. మనిషి వస్తాడు కాగితం పువ్వులు అక్కడ పెట్టి అమ్ముతుంటే వెళ్ళి కొనుక్కు తెచ్చుకుంటాడు, ప్లాస్టిక్ పువ్వులు కాగితం పువ్వులు కొనుక్కు తెచ్చుకుంటాడు. ఎందుకండి కొనుక్కు తెచ్చుకుంటున్నారంటే అలంకారం. ఏమిటి అలంకారం చేస్తారని, తలకాయ పెట్టుకుంటే అది అలంకారం అవుతుంది మొత్తం. ప్లాస్టిక్ పువ్వులు కాగితం పువ్వులు అలంకారం ఏమిటండి, ఏం చెప్పమంటారు? చెప్తే బాగుండదు, నోరు మూసి ఊరుకోవడం తప్ప చెప్పేందుకు ఏమీ లేదు. సో మొత్తానికి ఈ విధంగా మూడు మూడు మూడు, పైన మూడు కింద మూడు, ఆరు ఉన్నాయి. ఒక్కొక్కటి మూడు అయితే అది ఎంత పొడుగుంటుందో చూడండి. ఫార్చునేట్లీ అంత అక్కర్లా, పైన మూడులో ఒకటి మిగులుతుంది, కింద మూడులో రెండు మిగులుతాయి, 1+2 3 మిగులుతాయి, ప్రతిదీ 3 3 3 ఉంటాయి. కనపడిందండి, మూడు మూడు 9 శ్లోకాలతోటి పని అయిపోతుంది. ఓకే, భాష్యం చూద్దాం. జ్ఞానం కర్మ చ, అంటే జ్ఞానము కర్మ. ఈ కర్మకు అర్థం ఏంటి?
కర్మ అనేప్పటికీ కర్తాకర్మ క్రియలో ఉండే కర్మ, కర్మని కర్మే అంటారు, క్రియను కూడా కర్మే అంటారు కదా. ఈ కర్మకు అర్థం ఏంటి అని అంచేతని పాపం శంకర భగవత్పాదులు మనకి శంక కలగకుండానే ఆయన ఆన్సర్ చేసేస్తున్నారు. కర్మ క్రియా, అది కర్మ అంటే ఇక్కడ క్రియ. రాముడు రావణుని సంహరించారు, ఆ సంహారం అనేది కర్మ ఈ సందర్భం. అంతేగాని క్రియకి, క్రియ కూడా కర్మే అంటారు. క్రియకి సాత్విక రాజసా తామస అక్కర్లేదు. ఆ సారీ, కర్మకు అంటే ఆబ్జెక్ట్కి రాజస తామస సాత్విక అక్కర్లేదు. క్రియకే సాత్విక రాజస తామస అనే భేదము ఉంటుంది. కాబట్టి ఇక్కడ కర్మ శబ్దానికి అర్థం కర్తాకర్మ క్రియలోని కర్మ కాదు, కర్తాకర్మ క్రియలోని క్రియ. నకారకం పారిభాషికం తీప్సితమం కర్మ. ఇది ఈ కర్మశబ్దానికి క్రియ అర్థమే తప్ప కర్మకారకము కాదు. కారకములు ఆరు, కర్తృకారకము, కర్మకారకము. కొంచెం ఓపిక పట్టాలి మీరు. కార్తీక పురాణం కాదు, మళ్ళీ అది చెప్పాలి చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏదో చెప్పుకుంటూ పోతున్నాడు, ఏమిటా ఈ గోల అన్నట్టుగా మీకు అనిపించవచ్చు, మీరు ఓపిక పట్టక తప్పదు. ఓకే, కారకం అంటే క్రియాన్వయి కారకం, క్రియలో పాలు పంచుకునే ఫ్యాక్టర్ ఏదో అంశము ఏదైనా కారకం అనబడము. అవి ఆరు ఉంటాయి, కర్తృకారకము, కర్మకారకము, కరణకారకము, సంప్రదాన కారకము, అపాదాన కారకము, అధిష్టాన కారక ఆధార కారకము. ఆరు ఆరు ఉంటాయి. ఇప్పుడు ఈ కర్మ అనేది ఉంది, జ్ఞానం కర్మ చ అని ఉంది. ఈ కర్మ అనేది ఆ రెండవ కారకమా అని డౌట్ వస్తుంది. రెండవ కారకము దాని పేరేమిటి? కర్మ అంట, పారిభాషిక పదం. దానికి డెఫినేషన్ ఏమిటి? కర్తురీప్సితమం కర్మ, కర్త తాను చేస్తున్న క్రియ దేనిని పూర్తిగా వ్యాపించాలని కోరుకుంటాడో దాన్ని కర్మ అంటారు. అంటే మీరు ఏదైనా క్రియ చేస్తే దేనిని ఆ క్రియ యొక్క ఫలంతో వ్యాపించాలని అనుకుంటారో అది కర్మ అవుతుంది. మీరు ఎవరికైనా తల అంటారు అనుకోండి, తల అంటారు అనుకోండి, మీరు ఎవరికైనా తల అంటడానికి పూనుకున్నారనుకోండి, మీరు ఆ ద్రవ్యం చేతిలో నూనె ఏదో వేసుకుని వాడికి అంటుతారు కదా, ఈ నూనె దేన్ని పూర్తిగా కవర్ చేసేయాలనుకుంటారు? తలను. కాబట్టి తల కర్మ అవుతుంది. ఓకే, అదన్నమాట. సో కాబట్టి మీరు వండాలనుకున్నారనుకోండి, వంట అంటే శిథిలము చేయుట. ఈ శిథిలము చేయుట అనేది దేని ఎందు పూర్తిగా వ్యాపించాలని మీరు కోరుకుంటున్నారు? బియ్యం. కాబట్టి బియ్యం కర్మ అవుతుంది. కానీ ఈప్సితమము కర్మ, తత్తు ఈప్సితమము కర్మ, పారిభాషిక పదము. అంటే వ్యాకరణ శాస్త్రంలో చెప్పబడిన కర్మకారకం అది కాదు. ఇక్కడ అది కాదండో, మరి ఇంకేమిటి? క్రియ. ఓకే, కర్తాచ నిర్వర్తక క్రియానాం. ఈ క్రియలన్నిటినీ చక్కగా నిర్వర్తిస్తూ ఉండేవాడు కర్త. మీరు జనులను చూడండి, మన జీవితాలను మనమే చూసుకోవచ్చు. మనం ఎలా బతుకుతాము? బ్రతకడం అనగా కర్మను చేయుట అనే సెన్స్ లో బతుకుతాము. బ్రతకడం అనగా తత్వమును తెలియట అని అనుకోము. బ్రతకడం అనగా కర్మను చేయుట అనే అనుకుంటాం, తత్వమును తెలియట అని అనుకోరు. అంచేతనే జీవితము తప్పుదారిలో పడిపోతుంది. అంచేతనే వీడికి జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం వస్తే ఉండే దుఃఖము శారీరక దుఃఖము 10%, మానసిక దుఃఖము 90%. ఆ మానసిక దుఃఖం ఏమిటో తెలిసిన, టైం అంతా వేస్ట్ అయిపోతుంది, మనం ఏమీ చేయటం లేదు, చేయాల్సినవన్నీ చేయకుండా అలా ఉండిపోయాయి, అయ్యో ఎలాగా అది మానస టెన్షన్. దానివల్ల కలిగేటువంటి పేడ 90%. శరీర శ్రమ అది 10%. మనుషులు శారీరకమైన పీడను తక్కువ పొందుతారు, దానివల్ల కలిగే దుఃఖం చాలా తక్కువ. మానస పీడయే ఎక్కువ.
ఇప్పుడు ఎవరికైనా క్యాన్సర్ అనే డయాగ్నాసిస్ వస్తూ ఉంటాయి. క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కొత్త పేషెంట్లు వస్తూ ఉంటారు కదా, 10 మంది కొత్త పేషెంట్లు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళలో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు మీకు క్యాన్సర్ ఉంది అని బయట కొడుతూ ఉంటుంది కదా. బ్లడ్ టెస్ట్ మీరు 100 బ్లడ్ టెస్ట్ చేసేప్పటికి ఎవడో ఒకటికి ఏదో ఒకటి బయట కొడతారు క్యాన్సర్. బ్లడ్ టెస్ట్ కాకపోతే కొన్ని మరోసారి అది మీకు క్యాన్సర్ ఉంది అనగానే వెంటనే వాడికి నొప్పి ఏమి వచ్చేయదు, వెంటనే నొప్పి వచ్చేయదు. నొప్పి వచ్చే స్టేజ్ ఉంటుంది, వెంటనే వచ్చేది, కానీ వెంటనే దుఃఖం మటుకు వచ్చేస్తుంది. దుఃఖం మొదటి క్షణం నుంచి ప్రారంభమవుతుంది, ఆఖరి క్షణం వరకు ఉంటుంది. శరీర పీడ ఇంకా చచ్చిపోయే ముందు గట్టిగా ప్రారంభమవుతుంది కొద్ది రోజులు. ఈ రోజుల్లో శరీర పీడను కూడా జయించి పారేశారు. క్యాన్సర్ వచ్చినా ఏమొచ్చినా శరీర పీడని పెట్టుకోరు ఎవరు. ఇంకా ఇండియాలో ఏదో కొద్ది గొప్ప శరీర పీడ పెట్టుకుంటారు, సహిస్తారు. పాశ్చాత్య దేశాల్లో అస్సలు సహించారు. నేను చూశానుగా మంచం మీద పడుకుంటాడు, ఆ మంచమే మనం కొంటే 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది. దానికి స్విచ్లు ఉంటాయి, ఈ స్విచ్ నచ్చితే కాళ్ళ దగ్గర పైపులు వేస్తుంది, లేదా కిందకి వెళ్తుంది. ఆ స్విచ్ నచ్చితే తల దగ్గర పైపులు వేస్తుంది, కిందకి వెళ్తుంది. మన హాస్పిటల్ గాంధీ హాస్పిటల్లో మంచం ఎప్పుడన్నా చూసారా, పైప్ ఉంటుంది చూడండి, ఈ పైపుకి తెల్లని పెయింట్ ఊడిపోతూ ఉంటుంది. ఆ పైపే ఇలాగ ఉంచి అలా ఉంచి మధ్యలో 2 అది మంచం. దాని మధ్యన ఒక నెట్, మెటాలిక్ నెట్ ఉంటుంది, కుక్కి మంచం అని మా చిన్నప్పుడు వాడేవారు. అలా ఉంటుంది ఆ మెటల్తో చేసి, దాని మీద గడ్డ ఒక ఒక పరుపు ఒకటి పడుతుంది, ఆ పరుపు లోపల కొబ్బరి పీచు ఉంటుంది. ఆ దాని మీద ఒక బెడ్షీట్, అది శుచిగా ఉంటే మీరు భాగ్యం ఉంటుంది. దాని మీద పండు ఉంటుంది, ఏం చెప్పమంటారు. సో కనుక వీళ్ళు ఉడికే ఎలక్షన్స్ లో మీరు అందరికీ లోన్ మాఫీ అంటారు. ఇంకా అలాగే నడుస్తున్నాయి ఎలక్షన్స్. ఇవాళ మధ్యప్రదేశ్ లో ఒక నాయకుడు, మీకు అందరికీ నేను వచ్చిన తర్వాత లోన్ మాఫీ చేసేస్తాను, తెలంగాణలో ఎలక్షన్ లో 1 లక్ష లోన్ మాఫీ చేస్తానని ఒక ఆయన అంటే, 2 లక్షలు లోన్ మాఫీ చేస్తానని ఇంకొక ఆయన. లోన్లు మాఫీ చేసేస్తే మంచిదే, బ్యాంకింగ్ సెక్టర్ అంతా కుప్పకూలిపోతుంది, తర్వాత పైసలు ఏమి ఉండవు, హాస్పిటల్స్ అలాగే ఉంటాయి, మందు ఉండదు, మాకు ఉండదు, ఏముండదు. విద్యా వ్యవస్థ ప్రైవేటైజ్ అయిపోయి విద్యా గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉంటాయో కూలిపోతుంది. కాబట్టి జనం ఈ మాఫీ చేస్తానన్నది చూసుకుంటారు తప్ప, అసలు ఓవరాల్ సెటప్ అంతా కొలాప్స్ అయిపోతుందని చూసుకోండి. పోలేండి, ఏదో ఎలక్షన్ వార్త చదివి వచ్చి మీకు ఈ ఉపన్యాసం చెప్పాను నేను. నేను వెనక్కొద్దాము, కమ్ బ్యాక్ టు ది పాయింట్. క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా వెంటనే దుఃఖం, శరీర పీడ ప్రారంభం అయిపోదు. శరీర పీడ ప్రారంభం అవడానికి ఇంకా చాలా టైం ఉంటుంది. అక్కడ పాశ్చాత్య దేశాల్లో ఏం చేస్తారంటే మంచానికి ఓ పక్కన ఒక ఐవి ఇంటర్వెనస్ లిక్విడ్ పెట్టి అది వీడి బాడీ ఒక వేయనికో దేనికో తగిలించేసి వెళ్ళిపోతారు. దానికి ఒక చిన్న నాజిల్ ఒకటి వీడికి ఇస్తారు. ఈ నాజిల్ నొప్పి ఎక్కువైతే ఈ నాజిల్ కొంచెం ఓపెన్ చేసుకోండి, దాంట్లోంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ మీ శరీరంలోకి వస్తుంది, నొప్పి తగ్గిపోతుంది. ఇది ఇలా పడుకుని ఉంటాడు, నొప్పిగా ఉన్నట్టుందే కొంచెం పెంచుతుంది, వైద్యశాలకు నొప్పి తగ్గింది. కొంతమంది ఎలా ఉంటారంటే అసలు ఇంకా కట్ చేయరు, అలా పోనిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ డ్రగ్ పోతుంటే మీకు నొప్పులు ఏమీ తెలియకుండా హాయిగా ఉంటుంది, హ్యాపీ కదా, హ్యాపీ. తర్వాత ఈ డ్రగ్స్ మీరు టాబ్లెట్ రూపంగా వేసుకుంటే స్టమక్ కి సమస్య ఉంటుంది, ఇంటర్వీనస్ లో పడేస్తే స్టమక్ సమస్య ఉండదు. ఇంకేమైనా సమస్యలు ఉంటే ఉండొచ్చు, స్టమక్ సమస్య అయితే ఉండదు. కాబట్టి ఈ నెఫ్రాక్సిన్ ఇలాంటి పెయిన్ మెడిసిన్స్ వాళ్ళు ఇంటర్వీనస్ లో పడేసిపోతారు, వీడే పెట్టుకుంటాడు, కాల్స్ వచ్చినప్పుడు కొంచెం పెట్టుకోవడం. ఇదంతా ఎందుకు చెప్పానంటే శరీర పీడని జయించేస్తారు. శరీర పీడదే ఉందండి, మంచి ఫస్ట్ క్లాస్ మందు ఒకటి వేసుకుంటే పోతుంది. ఏమి శరీర పీడతో కష్టపడేవాడు ఎవడు లేడు ఈ రోజుల్లో.
ఓవర్ ది కౌంటర్ వచ్చేసాయి పెయిన్ కిల్లర్స్, అక్కడికి వెళ్ళిపోయి వస్తుంది. మానస దుఃఖం అది ఎక్కడికి పోతుంది, అలాగే ఉంటుంది. మానస దుఃఖంతో బాధపడతాడు. కారణం ఏంటంటే రెండు, ఒకటి నేను తెలియవాడను అని తెలుసుకోడు, నేను చేయువాడను అనుకుంటాడు. అంటే కర్మని బట్టి ఆత్మని అంచనా వేసుకుంటాడు తప్ప జ్ఞానాన్ని బట్టి ఆత్మను అంచనా వేసుకోడు. అంటే తన చేతులు కాళ్ళు నోరు ఇదే నేను అనుకుంటాడు తప్ప వాటి వెనుక ఉండే వాచోహ వాచం, వాటి వెనుక ఉండే వెలుగు అది నేను అని తెలుసుకో. అలాగే మనుషులు ఉంటారు. కాబట్టి ఈ మొత్తం వ్యాఖ్యానం అంతా చూసేప్పటికీ కర్మ యొక్క ప్రేరణ, బయట కర్మ అనుష్ఠానం చేయబడేప్పుడు ఉండే లక్షణము అన్ని మనకు తెలిసి జీవితము పవిత్రమయ్యే అవకాశం ఉన్నది. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆచరణలో పెట్టగలిగితే. ఆచరణలో పెట్టడం అంటే ఎలా ఉంటుందంటే మీరు ఇంకా అక్కడి నుంచి చాలా కష్టపడిపోయి ఏదో చేసేయాలన్నట్టుగా ఏమి ఉండదు. ఆచరణలో పెట్టడం అంటే ఇప్పుడు అధికంగా మాట్లాడవద్దు అని చెప్పారనుకోండి, దాన్ని ఆచరణలో పెట్టడం అంటే ఎలా ఉంటుంది? శాంతంగా ఉండడమేగా ఆచరణ. ఆచరణను ఉంటే ఒక ఎక్స్ప్రెషనే తప్ప అక్కడ ఆచరణ ఏం లేదుగా, అక్కడ ఆచరణ ఏం లేదుగా. ఇప్పుడు మీరు వాళ్ళ దగ్గరికైనా వీళ్ళు ఉన్నారు, జ్యోతిష్కులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇప్పుడు మంత్రం ఇచ్చి ఓ దేవాలయం పేరు చెప్పి 41 రోజులు రోజు 50 ప్రదక్షిణాలు చేసినామని చెప్తాను, చెప్తే నీ సమస్య పరిష్కారం కానీ మా అమ్మాయికిను మా అల్లుడికి మధ్యన ఏదో పీకులు ఆడుకుంటున్నారు దెబ్బలాట వాళ్ళు వాళ్ళకి ఆపరం సరిగ్గా లేదంటే ఈ అమ్మగారు వెళ్ళి 41 రోజులు దేవాలయం చుట్టూ తిరిగి వస్తే వాళ్ళ పీకులాట ఎలా తగ్గుతుంది? ఏదో తుంటి మీద కొడితే పళ్ళు రాలేయని తెలుగులో సాగు తగ్గుతుంది, అది ఎలా అవుతుంది? అలా అవుతుందా? అలా ఎక్కడ శాస్త్రంలో చెప్పట్లేదు, అలా అవదు. కానీ మరి వీళ్ళు అలా చెప్తారు. వీళ్ళు వెళ్ళి ఆ దేవాలయం అక్కడ ఏదో వెతుక్కుని దాని చుట్టూ 50 సార్లు 41 రోజులు 41 రోజులు దేవాలయం చుట్టూ మీరు తిరిగి వచ్చేప్పటికి ఆ పరిస్థితిలో ఏదో మార్పు రానే వస్తుందండి, ఏదో మార్పు వస్తుంది. ఆ తీసుకునేటికి ఏదో ఒక పరివర్తన ఉంటుంది. ఇంటికో అటుకో ఏదో ఉంటుంది. అలా 40 రోజులు 50 రోజులు పెడితే ఏమన్నా 2 రోజుల్లో వస్తుందండి, చేయొచ్చు. అలా ఉంటాయి ఆచరణలు. ఈ ఆచరణలు చేస్తారు తప్ప శాంతంగా ఉండండి. నాకు ఎప్పటికీ గుర్తు కాకినాడ వెళ్ళాను, నాకెవరో చెప్పారు పెద్ద ఆయన వచ్చిపోయి, ఏమండి మా అమ్మగారు పెద్ద ఆమె 90 ఆవిడ వయస్సు, మీరంటే చాలా ఇష్టం అండి ఆవిడికి, మీ పాఠం ఇంట్లో ఉంటుంది ఆవిడ టేపు రికార్డు పెట్టుకుని ఉంటుంది, మా ఇంట్లో మీ పేరు తెలుసున్న ఆవిడ ఆవిడ ఒక్కటే, మిగతా వాళ్ళ వాళ్ళకి మీరు అక్కర్లేదు, ఆవిడ మిమ్మల్ని మంచం నుంచి లేవలేదు ఆవిడ, మిమ్మల్ని ఒకసారి చూడాలని ముందు వస్తారా అని అడిగాడు. అయ్యో ఎందుకు రానయ్యా పదని ఆయనతో కూడా పది నేను వెళ్ళాను. ఆవిడ అమ్మగారు నేను చెప్పినట్టే ఉన్నారా ఇంట్రెస్ట్ ఆమె నన్ను మాట్లాడారు, అమ్మా మన నాకు సర్వెప్పిస్తారా వెళ్తానంటే నాకు ఒక సలహా చెప్పి వెళ్ళమన్నా. ఏమిటో చెప్పండి, నా మనస్సుకి శాంతి ఉండట్లేదు ఎలాగా అని అడిగాను. వయస్సు 90, వేదాంతం వింటున్నారు, ఆవిడికి ఆ సమస్య ఎదురైందంటే ఇంకా మిగతా సామాన్య జనుల గురించి చెప్పేదేమి. నేను అప్పుడు ఆ ప్రశ్న ఆవిడ అడుగుతూనే నేను గమనించాను, 2 సెల్ఫోన్స్ ఉన్నాయి, 2 వయస్సు 90. నేను అడిగాను ఈ 2 సెల్ఫోన్స్ ఏమిటండి అని అడిగా. మా ప్రశ్న చెప్తా, మీ ప్రశ్న సంగతి చెప్తా, ఈ 2 సెల్ఫోన్స్ ఏమిటని అడిగా. ఒకటి కాకినాడలో ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి, కాకినాడ హైదరాబాద్ వాళ్ళతో మాట్లాడడానికి, 2 వాళ్ళ మనవరాలో లేకపోతే ముని మనవరాలో లండన్ లో ఉన్నారు ఆ అమ్మాయితో మాట్లాడడానికి, 2 2 పెట్టుకున్నారు. ఈ 2 పక్కనే కిటికీ, ఈ కిటికీలోంచి నేను అవతల పారేస్తున్నానండి, మీకు మనస్సు శాంతిగా ఉంటుంది అని నేను 2 చేతుల్లో తీసుకున్నాను. అమ్మో వద్దు ఆలోచించుకోండి, నేను పారాయణండి చేరినాను, ఈ 2 తీసేస్తే మీ మనస్సుకి శాంతి లభిస్తుందేమో, మీరు ట్రై చేసి చూడండి అని నేను వచ్చాను. ఇప్పుడు దాంట్లో ఆవిడ ఆచరణ చేయాల్సిందే ఉంటుంది. నేను ఏమన్నా 41 రోజులు దేవాలయం చుట్టూ తిరిగి రమ్మని చెప్పానా నేను?
నేను అలా ఏం చెప్పలేదు. ఆచరణ అంటే ఇలాగే ఉంటుంది, అంటే శాంతి ప్రధానంగా తెలుసుకోవడమే ప్రధానంగా ఉంటుంది తప్ప మీరు కష్టపడిపోయేది ఏమి ఉండదు. సో ఎనీవే, ఒక్క మాట నుంచి నేను ఇంత చెప్పాను, ఈ వ్యాఖ్యానాన్ని మీరు ఆచరణలో పెట్టుకోవాలి. ఈ ఆచరణ అంటే ఇవి ఇలా ఉంటుంది అంతే తప్ప మీరేమో దేవాలయాలు చుట్టూ లేకపోతే ఎక్కడికో వెళ్ళి చెట్టు చుట్టూ 50 సార్లు తిరిగి రండి అలాంటివి ఏం చెప్పను నేను. చెప్పులు లేకుండా తిరగమంటారు, రోడ్డు మీద ఏమో ఇనప్ప ముక్కలో అవి పడుతూ ఉంటాయి, చెప్పులు లేకుండా తిరిగితే ఏమవుతుంది, అందులో పెద్ద వయస్సులో కాళ్ళకి ఆ నొప్పి ఉంటుంది వస్తుంది. కాబట్టి క్రియలను చేసేవాడు కర్త, త్రిధైవ అవధారణం. ఏవా ముందుగా ఏవాకి అవధారణం అని పేరు. అవధారణం అంటే నొక్కి చెప్పుట. మూడు రకాలుగా ఉంటుందని చెప్తున్నారు, కానీ మూడు రకాలుగా ఉంటుంది ఇంకో రకం ఇంకో దృష్టితో చూస్తే 5-6 రకాలుగా కూడా ఉండవచ్చా, అలాగేమీ కాదు. మూడు అంటే మూడు ముచ్చటగా మూడు రకాలు మాత్రమే ఉంటుంది అని నొక్కి చెప్పడం కానీ అవధారణము అంటారు. ఆ మాట ఆ అర్థం ఎక్కడి నుంచి వచ్చిందండి, ఏవా అనే పదం నుంచి వచ్చినది. మంచిది అవధారణం. గుణం వ్యతిరిక్త జాత్యంతరాభావ ప్రదర్శనార్థం. ఈ ఏవాకి అర్థం తాత్పర్యం ఏవా ఎందుకు మూడు రకాలు ఉంటుందని చెప్పచ్చుగా, ఏవా ఎందుకు అంటే చూసుకోప, నీ కర్తృత్వము నందు నీవు చేసే క్రియ యందు సత్వరజస్తము గుణములు అనే మూడు మాత్రమే ఉంటాయి. ఈ మూడు గుణములు తప్ప వేరే ఇంకొక ఫ్యాక్టర్ ఏమి ఉండదు. అలాగే నీ జ్ఞానమునందు కూడా సత్వరజస్తము గుణములు అనే మూడు మాట మూడే ఉంటాయి, అంతకుమించి వేరే ఇంకో ఫ్యాక్టర్ లేనే లేదు. అలా అని చెప్పడం కోసం ఏవాలేశారు. జాతి అంటే మరొక జాతికి చెందిన వస్తువు మరొకటి లేనే లేదు, మూడు గుణాలే ఉంటాయి, ఇంకేమీ ఉండదు. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు ఈ గుణముల లక్షణం తెలుసుకుని కర్త కర్మ జ్ఞానము ఈ మూడింటిలో ఈ గుణముల యొక్క లక్షణాన్ని తెలుసుకుని మీలో ఉండే జ్ఞానాన్ని మీ అందరి కర్తృత్వాన్ని మీరు చేసే క్రియలను ఈ గుణములకు అన్వయించుకుంటూ మీరు కనుక మీ జీవితాన్ని సరిదిద్దుకోగలిగితే మీరు కృతార్థులైపోతారు, ఆ పని చేయాలి. దాని ఆచరణ అంటారు. ఈ వ్యాఖ్యానము రాబోయే 9 శ్లోకాలు కూడా ఇంతకు ముందు గడిపిన శ్లోకముల వల్లనే అద్దములో ముఖము చూచుటం అంటుంది. అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు ముఖం అంతా ఆయిలీగా కోతులు కాపుతూ ఉంటుంది, చెమట పట్టేసి ఆయిలీగా ఉందని మీకు తెలిసిపోతుంది. తెలిసిపోతే వెంటనే మీరేం చేస్తారండి, అద్దాన్ని పక్కన పెట్టి సబ్బుతో ముఖం కడుతుంది. అందుకోసం అద్దంలో ముఖం చూసుకున్నారు తప్ప అద్దం ఎలా ఉందో చూడడం కోసం అద్దంలో ముఖం చూసారా? అద్దం యొక్క లక్షణాలని తెలుసుకోవడం కోసం ముఖం చూసుకుంటారా? సో అలాగే ఇది అద్దము వంటిది, దీనిలో ముఖం చూసుకుని ఆ ముఖాన్ని శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. గుణభేదత సత్వాది భేదేనా, గుణముల భేదమును బట్టి పంచమి. గుణభేదత అంటే పంచమి, గుణముల భేదము ద్వారా భేదేనా, గుణములలో ఉండే భేదం ద్వారా వీటన్నింటిలో భేదం వస్తుంది. గుణములు మూడు ఉన్నాయి కదా, అది భేదం. దాన్ని బట్టి కర్తలో మూడు వస్తాయి, జ్ఞానంలో మూడు వస్తాయి. అలాగే ప్రోచ్యతే కథ్యతే చెప్పబడుతున్నది ఎక్కడ, గుణసంఖ్యానే కాపిలే శాస్త్రే. గుణసంఖ్యానము గుణములను లెక్కబెట్టి వ్యాఖ్యానం చేసే శాస్త్రానికి గుణసంఖ్యానము అని పేరు. దాంట్లో దాన్నే కాపిల, కాపిల అంటే కపిల మహర్షి చేత బోధింపబడిన శాస్త్రం, దాన్ని సాంఖ్య శాస్త్రము అని అంటారు. ఇది శంకరుల కాలంలో ప్రసిద్ధంగా ఉండేది, తర్వాత కాలం మార్పులు వస్తాయి, సివిలైజేషనల్ చేంజెస్ ఉంటాయి. ఏ మార్పులు ఉండవు అలాగే శిలాక్షణంలా ఉండిపోతుందని అనుకోకూడదు. ఉదాహరణకి ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా సాయిబాబా టెంపుల్స్ కనపడతాయి, మా చిన్నప్పుడు ఉండేవి కావు. షిర్డీ వెళ్ళారంటే మేము ఏమిటి, షిర్డీ ఎందుకు వెళ్తున్నారబ్బా అనుకునేవాళ్ళం, అంత
లోక జ్ఞానం తక్కువ ఒక హేతువు అవ్వచ్చు. రెండవ హేతువు షిరిడి అనేది అసలు ప్రసిద్ధి కాదు. ఇప్పుడు నేను పుట్టి పెరిగిన చోటుకు వెళ్తే అక్కడ అన్ని సాయిబాబా టెంపుల్, ఎక్కడ పడితే అక్కడ అంటే అడుగుతూ ఒక టెంపుల్ గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమణ చేసి సాయిబాబా టెంపుల్ కట్టేస్తారు, వాళ్ళ ల్యాండ్ లో కట్టుకోరు, ఎక్కడ పడితే అక్కడ. అలాగే మన ఐడిపిఎల్ ల్యాండ్, ఐడిపిఎల్ ఎస్టేట్ ల్యాండ్, ఐడిపిఎల్ ల్యాండ్, ఆ ల్యాండ్ ఆక్రమణ చేసి సాయిబాబా టెంపుల్ కట్టేస్తారు. వాళ్ళ ఐడిపిఎల్ వాళ్ళు చూస్తూ ఊరుకుంటారు, ఎందుకంటే వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళ మందుల షాపులే మూసేసుకున్నారు. ఈ ల్యాండ్ వీళ్ళు కంప్లీట్ చేసేసుకుంటే చూస్తూ ఉంటున్నారు. ఒకసారి ఇంక టెంపుల్ కట్టేసి అక్కడ వీళ్ళు భజనలు చేసేస్తుంటే ఇంక చేసి దాన్ని చాలా ఎక్కువ ఆక్రమించేశారు. కొంచెం కూడా కాదు, అంతకుముందు అదంతా పార్క్ కింద ఉంది. ఆ పార్క్ అంతా టెంపుల్ ప్రాపర్టీ కింద మార్చేసి ఏదేవో కట్టేసి ఏదో చేశారు అలాగే. కాబట్టి ఈ సాయిబాబా అన్నది ఈ మధ్యన వచ్చింది, అయ్యప్ప కూడా ఈ మధ్యనే వచ్చింది, అంతకుముందు లేదు ఎరగదు. మాకు తెలుసున్న సాయిబాబా, మాకు తెలుసున్న సాయిబాబా పుట్టపర్తి బాబాయే ఎదుగుతుంది. తర్వాత హైదరాబాద్ మీద వచ్చిన తర్వాత పరిచయం బాగా అలాగన్నమాట. కాబట్టి ఈ కపిల శాస్త్రము అది అంతర్ధానం అయిపోయింది, మిగలలేదు. ఇప్పుడు ఎవరు లేరు, ఉనికి శంకరాచార్యులు భాష్యం చదివితే అక్కడక్కడ వస్తూ ఉంటుంది కపిల శాస్త్రం. ఓహో కపిలుడు ఎలా చెప్పాడా అని అనుకో అని అనుకో. ఆ కపిలుణ్ణి సెంటర్ పీస్గా పెట్టుకుని ఒక దాని చుట్టూ ఒక కథ అల్లి ఆ కపిలుణ్ణి భక్తి శాస్త్రంలో భాగంగా చేసి భాగవతంలో ఒక సెక్షన్ ఉంది. కపిలుడికి భక్తికి ఏం సంబంధం లేదు, ఈ కపిలుడికి భక్తికి సంబంధం లేదు. కానీ ఈ కపిలుణ్ణి మీరు భాగవతంలో ప్రవేశపెడితే ఆయన్ని భక్తి మార్గంలోకి తిప్పాల్సి ఉంటుంది కదా. లేకపోతే కపిలుడికి దాంట్లో కోపం ఉండదు. కాబట్టి కపిలుడి చుట్టూ కథ అల్లుకుని భాగవతంలో భాగంగా చెప్పుకోవటం అని సాధారణంగా సత్సంగంలో ప్రశ్న అడుగుతారు. కాబట్టి కపిలు భాగవత కపిలుడికి ఈ కపిలుడికి తేడా తేడా ఏమిటండి? భాగవతంలో కథలు అవి కథలు కదా, మిథలాజికల్ మిథలాజికల్ స్టోరీస్ అవి. ఈ కపిలుడు హిస్టారిక్ కపిలుడు. ఈయన రాసిన సూత్రాలు ఉన్నాయి ఇప్పటికీ. స్వామి వివేకానంద కపిలుడు రాసిన సూత్రాలన్నీ పోయాయి, ఏవో కొద్ది మిగిలితే వాటన్నింటినీ ఒక చోట పెట్టి ఆయన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా రాశాడు రాజయోగ బుక్లో. అది కపిల శాస్త్రం. ఓకే, ఆ శాస్త్రంలో ఈ వివరాలన్నీ ఉన్నాయి. తదపి గుణ సంఖ్యానం శాస్త్రం గుణభోక్తృ విషయే ప్రమాణమేవా పరమార్థ బ్రహ్మైకత్వ విషయే యద్యపి విరుధ్యతే. చూడండి భాష్యకారులు ఈ విషయం ఇంకెక్కడా చెప్పలేదు, ఇక్కడ మాత్రమే చెప్పారు. భాష్యాల్లో ఒక్కొక్క చోట ఉంటాయి విషయాలు, అది అంతకీ మనమే అన్వయించుకోవాల్సి. ఇప్పుడు మీరు సాంఖ్యుల్ని మీరెందుకు కోర్టు చేస్తున్నారు అని ఎవరైనా అడగచ్చు. సాంఖ్యులు ద్వైతులు, మనది అద్వైతంగా ఈ ద్వైతుల్ని మీరు వెతికి పెట్టుకుంటున్నారు ఏమిటి అని అంటారేమో. ఇంకా ఆయన అంటారు ఆ శాస్త్రము గుణభోక్తృ విషయే, గుణములు విషయమునందు భోక్త విషయమునందు. ఆ గుణములను భోగించేటువంటి అంటే గుణ కర్మలను చేసి ఆ గుణముల ద్వారా లభించే ఫలం ఏది కలదో దానిని భోగించేవాడు పురుషుడు. ఆ విషయంలో మాత్రమే ప్రమాణము, ఆ విషయంలో ప్రమాణమే ప్రమాణమేవా. అంటే వాళ్ళు చెప్పింది అంతా చాలా బాగుంటుంది, మనము దాన్ని యథాతథంగా స్వీకరించవచ్చు. కానీ పరమార్థంగా ఈ ద్వైతం ఉండదు. గుణములని వాటిని భోగించే పురుషుడు, పురుషుడు అనేకము, ఈ ద్వైతం అంతా కూడా పరమార్థంగా ఉండదు. మరి పరమార్థంగా ఏముంటుంది? బ్రహ్మ మాత్రమే ఉంటుంది. ఈ లోకంలో అజ్ఞాన కల్పితమైనటువంటి మిథ్యా వ్యవహారంలో భాగంగా ఈ గుణములు భోక్తృత్వము పురుష నానాత్వము ఇత్యాది అంశములన్నీ కూడా వ్యాఖ్యానము చేయబడినప్పటికీ అవి యథార్థములు కావు. ఆ ద్వైతమంతా కూడా కల్పితమే, కేవలము పరమార్థమైన సత్యము పరం బ్రహ్మ ఒక్కటియే. ఆ విషయంలో ఈ కపిలులను కాపిల సాంఖ్యులను మీరు దగ్గరికి రానివ్వద్దు,
యజ్జతి విరుజ్యతే, ఆ విషయంలో వాళ్ళకి మనకి చొక్కేదురు. కాబట్టి మనకేమి రాగద్వేషాలు అక్కర్లేదు. వాడు చెప్పినది మంచి మాట అనుకోండి, మనం వింటాం. వాడు చెప్పినది మంచి మాట కాకపోతే విన్నాం మానే. ఇప్పుడు నేను ఒకసారి సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసీ ఓ ప్రార్థన ఒకటి ఉంది, ఓ ప్రేయర్, సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసీ అని. అసీసీ అనే ఊరికి చెందిన ఒక పెద్ద సెయింట్ ఆయన. అసీసీ అంటే ఇటలీలో ఎక్కడో ఉండుంటుంది. దానికి చెందిన ఒక సెయింట్ ఆయనది ఒక ప్రేయర్, చాలా బాగుంటుంది ఆ ప్రేయర్. అది నేను కోట్ చేశాను. కోట్ చేస్తే ఎవడో ఒక విద్యార్థి వచ్చి అంటాడు, కావండి మీరు వేదాంత క్లాసులో క్రిస్టియన్ ఎందుకు కోట్ చేస్తున్నారు అని అడుగుతాడు. అంటే తప్పే ఉందా, మరి క్రిస్టియన్స్ మన అంగీకారం కాదు కదా. మనకి అంగీకారం అందరు ఎవరితోటి ఉండదు, వాళ్ళు ద్వైతులు. ద్వైతులతో మనకు అంగీకారం ఎందుకు ఉంటుంది, ఉండదు. ఆ ప్రేయర్ బాగుంది కదా కోట్. వాళ్ళ పద్ధతి మనకు అంగీకారం కాకపోయినా ఒక మంచి మాట వాళ్ళు చెప్తే మనం కోర్టు చేయటంలో తప్పే. వేదాంతులు అలా ఉంటారు, వీళ్ళు బతక నేర్చిన వాళ్ళు. ఎక్కడ మంచుంటే అక్కడ తీసుకో. ఇప్పుడు శ్రీరామకృష్ణ వారు క్రైస్తవ మహాశయుని యొక్క బోధలను ఆయన పరిశీలించారు కదా. అంత మాత్రం చేత ఆయన క్రిస్టియన్ అయిపోతారా? కాబట్టి ఉంటే అది పరిశీలిస్తారు. సో ద్వైతులు అలాగే ఉంటారు, అందరూ ద్వైతులే. కాబట్టి పరమార్థ విషయంలో వాళ్ళకి మనకి పొట్టు కుదరదు, చొక్కెదరు. వాళ్ళు ఏదైనా మంచి మాట చెప్తే తీసుకోవటానికి అభ్యంతరం ఉండదు. ఇండియాలో, ఇండియన్ సొసైటీలో డైలాగ్ అన్నది చాలా విషస్గా తయారైపోయింది. ఇప్పుడు రెండు పార్టీలు వ్యతిరేకిస్తూ ఉంటే వాళ్ళలో కొన్ని సామాన్యాంశములు ఉంటాయి, వాళ్ళిద్దరూ సమానంగా అంగీకరించే అంశాలు ఉంటాయి. వాటి విషయంలో వాళ్ళు సంవాదం ఉండొచ్చు, వివాదం అక్కర్లేదు. వివాదించే విషయాల్లో వివాదము తప్పదు, సంవాదము కొన్ని అంశాల్లో ఉంటుంది. ఆ సంవాదం ఉన్న అంశాల్లో వాళ్ళు కలిసి పనిచేయొచ్చు, ఒకరినొకరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ అన్నిటికీ తిట్టేసుకుంటుంది సంవాదము. అంటే డైలాగ్ బాగా విషస్గా పాడైపోయింది డైలాగ్ ఇండియన్ సొసైటీలో. చాలా కన్ఫరంటేషనల్, అంటే కలహ వాతావరణం బాగా వచ్చేసింది. అంతటి సంవాదానికి తావు లేకుండా అయిపోయింది. వెరీ అన్ఫార్చునేట్. కాబట్టి సాంఖ్యులు చెప్పిన మంచి మాట ఒకటి మనం తీసుకుంటే మన తత్వం ఏమీ చెడిపోదు. శ్రీకృష్ణుడు తీసుకున్నాడుగా, అంటే శ్రీకృష్ణుడి కంటే ముందు కపిలుడు. శ్రీకృష్ణుడు తీసుకున్నాడు అంటే వ్యాస మహర్షి తీసుకున్నట్టు అర్థం. అంటే శంకర భగవత్పాదులు దాన్ని స్వీకరించారని అర్థం. ఆయన తర్వాత వచ్చారు, మనం కూడా స్వీకరించాం.